హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీరు చూస్తున్న ఈ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అలాగే వీటిని నెగిటివ్లో మరియు క్వశ్చన్స్ రూపంలో ఎలా మార్చాలి అనేది మనం నేర్చుకుందాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ద వీడియో ఎట్ ద బోర్డ్ హియర్ ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ హిమ్ అతను నాకు ముందే తెలుసు షీ హ్యాస్ ఆల్రెడీ సీన్ దట్ మూవీ ఆమె ఇంతకు ముందే ఆ సినిమా చూసేసింది ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ నాకు ఆ విషయాలన్నీ ముందే తెలుసు ఇప్పుడు నెగిటివ్ లో చూద్దాం నాకు అతను తెలియ తెలియదు అని చెప్పాలి ఐ హ్యావ్ ఇంట్ లేకపోతే ఐ హ్యావ్ నాట్ నోన్ హిమ్ ఐ హ్యావ్ నాట్ నోన్ హిమ్ అంటే అతను నాకు తెలియదు షీ హ్యాజ్ ఇంట్ ఆర్ షీ హ్యాస్ నాట్ సీన్ దట్ మూవీ ఎట్ వైటి ఎట్ అంటే ఇంకా ఆమె ఇంకా ఆ సినిమా చూడలేదు ఐ హ్యావ్ నాట్ నోన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లేకపోతే ఐ హ్యావ్ ఇంట్ నోన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఆ విషయాల గురించి నాకు తెలియదు పాజిటివ్లో నెగిటివ్లో చూశారు కదా ఇప్పుడు క్వశ్చన్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలో చూద్దాం హ్యావ్ యూ ఆల్రెడీ నోన్ హిమ్ అతను నీకు ఇంతకు ముందే తెలుసా హ్యావ్ యూ ఆల్రెడీ సీన్ దట్ మూవీ నువ్వు ఆ సినిమా ముందే చూసేసావా హ్యావ్ యూ ఆల్రెడీ నోన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ నీకు ఆ విషయాలు ముందే తెలుసా ఆ విషయాలన్నీ ముందే నీకు తెలుసా ఇలా అడగచ్చు హ్యావ్ యూ ఆల్రెడీ నోన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ నీకు ఆ విషయాలన్నీ ముందే తెలుసా ఇలా